హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు కుకింగ్ జిందగీ ఇవాళ మీకు ఇంట్లోనే ఫ్రెష్గా ఆరెంజ్ జ్యూస్ ఎలా చేయాలి చూపిస్తాను ఇక్కడ నా దగ్గర ఆరెంజెస్ ఉన్నాయి ఇవి నేను వాటర్తో బాగా వాష్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఆరెంజ్ జ్యూస్ కోసం కావాల్సిన ఆరెంజెస్ తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది జెట్ కింగ్ వాళ్ళ ఆరెంజ్ జ్యూస్ మేకర్ వీళ్ళు ఈ టంబ్లర్ ఇచ్చారు ఇప్పుడు ఈ టంబ్లర్ని ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను ఇప్పుడు కట్ చేసుకున్న ఆరెంజ్ జ్యూస్ని సగం ఆరెంజ్ పీస్ తీసుకొని ఇలా ప్లేస్ చేసి హ్యాండిల్తో ఇలా ప్రెస్ చేసుకోవాలి కింద గ్లాస్ని పట్టుకోవాలి లేకపోతే అది ఒలికిపోతుంది గట్టిగా ఎంత వీలైతే అంత ప్రెస్ చేసుకొని జ్యూస్ అంతా స్క్వీజ్ అవుట్ అవుతుంది ఇప్పుడు అదే సేమ్ హ్యాండిల్ని వెనక్కి బ్యాక్ దాని పొజిషన్లోకి పెట్టేస్తే ఇక్కడ నేను ఆ ఆరెంజ్ని తీసి చూపిస్తున్నాను మీకు చూసారా మొత్తం జ్యూస్ అంతా బయటకు వచ్చేసింది గుజ్జు మాత్రమే ఉండిపోయింది ఇలానే ఇంకో మిగతా హాఫ్ స్లైస్ కూడా ఆరెంజ్ తీసుకొని సేమ్ వేలో హ్యాండిల్ ప్రెస్ చేస్తూ ఇలా జ్యూస్ అంతా పిండుతున్నాను మొత్తం జ్యూస్ అంతా వచ్చేసినాక మళ్ళీ బ్యాక్ సేమ్ పొజిషన్లోకి హ్యాండిల్ని రివర్స్గా తిప్పుకోవాలి ఆరెంజ్ స్లైస్ని తీసి చూపిస్తాను చూడండి ఓన్లీ గుజ్జు మాత్రమే ఉంటుంది మీకు ఈ గుజ్జు కావాలంటే స్పూన్తో స్కూప్ అవుట్ చేసుకొని మళ్ళీ గ్లాస్లో తీసుకోవచ్చు ఇలా నేను 4 ఆరెంజెస్ని స్క్వీజ్ అవుట్ చేశాను ఆరెంజ్ జ్యూస్ అంతా ఈ టంబ్లర్లో తీసుకున్నాను టంబ్లర్ సైజ్ ఒక 1 ఫుల్ గ్లాస్ మొత్తం ఆరెంజ్ జ్యూస్ వస్తుంది 4 ఆరెంజెస్ తీసుకుంటే మీరు ఆరెంజెస్ చూసారు కదా మీడియం సైజ్ ఆరెంజెస్ అవి ఇప్పుడు ఇలా నైఫ్తో సైడ్స్ని స్క్రేప్ చేసుకోవాలి అక్కడ ఉన్న ఆరెంజ్ జ్యూస్ పల్ప్ అంతా బయటికి ఒకసారి తీసుకున్నాక ఇలా టర్న్ చేసుకొని ఈ లిడ్ని రిమూవ్ చేసుకోవాలి గుజ్జు దానికి ఇలా స్టిక్ అయింది ఇక్కడ నాబ్స్ ఇచ్చారు కదా మీకు ఆ నాబ్స్ మధ్యలో ఈ లిడ్ని ప్లేస్ చేసుకోవాలి ఇప్పుడు దీనిని వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి రెండు వాష్ చేసుకొని తీసుకున్నాను నేను ఈ సైడ్స్ 4 సైడ్స్ని ఇక్కడ కింద ఇచ్చిన 4 స్లిట్స్ మధ్యలో పెట్టాలి ఇప్పుడు దీనిని జెట్ కింగ్ వాళ్ళ ఆరెంజ్ జ్యూస్ మేకర్ ఇన్స్ట్రుమెంట్లో అడ్జస్ట్ చేసుకొని పైకి కిందికి ఆ నాబ్ని ప్రెస్ చేసుకుంటే మనకి జ్యూస్ మొత్తం స్క్వీజ్ అవుట్ అయిపోతుంది చాలా సింపుల్గా ఉంది కదా ప్రాసెస్ ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ ఇంట్లోనే రెడీ అయిపోతుంది ఎలాంటి స్వీట్నర్ యాడ్ చేయట్లేదు నేను ఇక్కడ 1 గ్లాస్ ఫుల్ తీసుకున్నాక కూడా నాకు ఇంకొంచెం ఆరెంజ్ జ్యూస్ మిగిలింది నేను బ్రాండ్ కొలాబరేషన్ కానీ ప్రమోషన్ కానీ ఏం చేయట్లేదు నాకు ఈ ఇన్స్ట్రుమెంట్ ఇండియా నుంచి కొరియర్లో వచ్చింది నేను యూజ్ చేశాను నాకు చాలా నచ్చింది అందుకే నేను మీ అందరికి కూడా చూపిస్తున్నాను ఇలా హెల్తీగా ఆరెంజ్ జ్యూస్ తయారు చేసి మీరు కూడా మీ పిల్లలకు సర్వ్ చేసి చూడండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ హ్యాపీ కుకింగ్ జిందగీ